విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండలం రాప పంచాయతీ కాంగుపట్టు గ్రామంలో గల స్థానిక పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు లేక గిరిజన విద్యార్థులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు పాఠశాల భవనాలు మరియు మరుగుదొడ్లు శిథిలావస్థకు గురయ్యాయి ఈ పాఠశాలలో మధ్యాహ్నం గిరిజన విద్యార్థులకు పెట్టే భోజనాలు పాఠశాలలో వాడేందుకు లేకపోవడంతో భోజనాలు ఏర్పాటు చేసేవారు వాళ్ల ఇంటి దగ్గరే భోజనాలు తయారు చేసి పాఠశాలకు తీసుకువస్తున్నారు పాఠశాలలో రన్నింగ్ వాటర్ సదుపాయం కూడా లేకపోవడంతో మంచినీటి తాగేందుకు కూడా అందుబాటులో లేకపోవడం వలన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు నేడు రాష్ట్ర అధికార ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు రాష్ట్రంలో బడ్జెట్లో ఉన్నప్పటికీ మన్యంలో గల గిరిజనుల దృష్టిలో పెట్టుకుని గిరిజనులు పూర్తిస్థాయి అభివృద్ధి చెందాలని అలాగే గిరిజన విద్యార్థులు రాబోయే రోజుల్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని తపన తాపత్రయంతో కోటాను కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేస్తున్నారనే విషయం గిరిజనులందరికీ తెలిసిందే కానీ నేడు హుకుంపేట మండల పరిధిలో గల కొన్ని పాఠశాలల్లో నేటికి కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం చాలా బాధాకరం విషయమని తెలియజేశారు స్ నుంచి వస్తున్నారు పిల్లలు కూడా వచ్చేస్తున్నారు లోపల అక్కడ